డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడి ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వాట్సాప్లో వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఆ అప్డేట్ ఏంటి, ఆ అప్డేట్ వల్ల లాభాలు ఏంటి అనేది చెప్పడానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేంటంటే, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కన చేసేటటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనము ఇంతకుముందు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలి అని అనుకుంటే, మనము ఒక ఏ మెసేజ్ అయినా సరే మనము మార్క్ పెట్టుకొని ఒక 100 మందికైనా కానీ మెసేజ్ని సెండ్ చేసే అవకాశం అనేది ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ వల్ల ఏంటంటే, మనం ఏదైనా మెసేజ్ కానీ, ఏదైనా మీడియా కానీ, ఏదైనా ఇమేజ్ కానీ సెండ్ చేయాలనంటే ఓన్లీ 5 నెంబర్స్ కంటే ఎక్కువగా మెసేజ్ అనేది సెండ్ చేయరాదు. ఆ అప్డేట్ అనేది ఇప్పుడు మనకు వాట్సాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒకటి సెండ్ చేస్తాను, ఒకటి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను, ఒక లింక్ అనేది పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ లింక్ అనేది ఒకసారి నేను రైట్ కొట్టుకున్నాను. ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ను నేను ఇప్పుడు సెట్ చేసుకుంటాను. చూడండి, ఒకటి 2 3 4 5 6, ఇగో 6 నెంబర్ కొట్టేసరికి ఇక్కడ చూడండి, యు కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5, అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఒక 5 మెంబర్స్ మాత్రమే నువ్వు షేర్ చేయగలుగుతావు అని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా మెసేజ్ కానీ, ఏదైనా లింక్ కానీ, ఏదైనా వీడియో కానీ, ఇమేజ్ కానీ ఏది సెండ్ చేయాలన్నా కానీ ఒక 5 నెంబర్ల కంటే, 5 నెంబర్లు కానీ, 5 గ్రూప్ కానీ, 5 కంటే ఎక్కువగా షేర్ చేయలేము అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని షేర్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ ఒక 5 నెంబర్స్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 నెంబర్స్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ మిగతా 5 నెంబర్స్కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ఫ్యూచర్ అనేది ఎందుకు తీసుకొస్తారు అని అంటే, మనకు వాట్సాప్లో చూసినట్లయితే కొన్ని ఫేక్ న్యూస్లు అనేది ఎవరో ఒకరు ఫేక్గా ఒక న్యూస్ సృష్టించి దాన్ని 100 మందికి షేర్ చేసి దాన్ని ఒక వైరల్గా క్రియేట్ చేసి దాన్ని లేని దాన్ని సృష్టించడం జరుగుతుంది. సో దీనికోసమని వాట్సాప్ ఇట్లాంటి ఫేక్ న్యూస్ను ఎక్కువ మందికి చేరకుండా ఉండడాని కోసమని మనకేం చేస్తుందంటే, ఏ మెసేజ్ అయినా కానీ సెండ్ చేయాలనుకుంటే ఒక 5 కంటే ఎక్కువ సెండ్ చేయకుండా ఇట్లాంటి మనకు ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏది ఏమైనా కానీ ఈ అప్డేట్ అనేది మంచిది, వెరీ గుడ్ అప్డేట్ అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అనేది ఇది అప్డేట్ మనకు అందడానికి ఇంకా చాలా కొద్ది రోజుల టైం పడుతుంది. ఎందుకు అని అంటే, ఇది బీటా వర్షన్లోనే ఉంది. ఇది బీటా యూజర్లకు అయితే ఇప్పుడు అందుబాటులో ఉంది, వేరే వాళ్ళకైతే ఈ అప్డేట్ అనేది రావడానికి ఇంకా కొద్ది రోజుల టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని వారి కోసం షేర్ చేయండి, ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.